హే ఫుడీస్, వెల్కమ్ టు మిస్ మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ పర్ఫెక్ట్ ఢాబా దాల్. కాయగూరలు మార్చి మార్చి ఎప్పుడూ ఒకటే తినేటువంటి కందిపప్పు కంటే ఇలా మినపప్పుతో కొన్ని అరోమేటిక్ మసాలాలు జత చేసి తింటే ఆహా, ఆ టేస్ట్ ఎంత బాగుంటుందో. ఎదిగే పిల్లలకి చాలా ఆరోగ్యం. ఈరోజు మా స్పెషల్ పప్పు అని గర్వంగా చెప్పుకునే అంత బాగుంటుంది పప్పు. చాలా స్పెషల్ రెసిపీ ఇది, ముఖ్యంగా రోటీల్లోకి రైస్లోకి చాలా చాలా బాగుంటుంది, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. లెట్స్ స్టార్ట్. ముందుగా 4 గంటలు నానబెట్టినటువంటి బద్దలుగా ఉన్నటువంటి మినప్పప్పు 1/2 కప్పు కుక్కర్లో వేసుకోండి. కాస్త పసుపు, కొద్దిగా సాల్ట్ వేసి ఇందులో 2 కప్పుల నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్ మీద 7-8 విజిల్స్ రానివ్వాలి. మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే. పప్పు పట్టుకుంటే వెన్నెల మెత్తగా ఉడికి ఉండాలి, ఇది మస్ట్, అప్పుడే రుచి. ఇప్పుడు ప్యాన్లో ఓ చిన్న దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ సోన్ఫ్ వేసి లో ఫ్లేమ్ మీద మంచి సువాసన వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోండి. మంచి సువాసన వచ్చాక దించి మిక్సీ జార్లో వేసి అందులో కొద్దిగా జాపత్రి, 1 టేబుల్ స్పూన్ కారం, సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఫైన్గా గ్రైండ్ చేసేసుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కరిగించుకోండి. నెయ్యికి బదులు మీరు నూనె కూడా వాడుకోవచ్చు. ఇక్కడ నెయ్యి వేడెక్కాక 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ అల్లం తరుగు, 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి తరుగు వేసి ఎర్రగా వేపుకోండి. ఇవి బాగా వేగాక అప్పుడు 1 ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి తరుగు వేసి ఉల్లిపాయలు పూర్తిగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయల్ని మరీ ఎర్రగా వేపకండి. ఉల్లిపాయలు పూర్తిగా మగ్గాక నీళ్లతో సహా మినపప్పు వేసి 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. 2 నిమిషాల తర్వాత 1/4 కప్పు టొమాటో ప్యూరీ వేసుకోండి. ఇది 2 పెద్ద టొమాటోల ప్యూరీ. ఇది వేసి టొమాటోల్లో నుంచి పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోండి. దీనికి కనీసం 7-8 నిమిషాల టైం పడుతుంది. పచ్చివాసన పోయాక 1/2 లీటర్ నీళ్లు పోసి పప్పుని మెత్తగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి. పప్పు దగ్గర పడుతుండగా గ్రైండ్ చేసుకున్నటువంటి మసాలా పౌడర్ చల్లి బాగా కలుపుకొని మరో 3 నిమిషాలు ఉడకనివ్వడం వల్ల ఫ్లేవర్స్ బాగా పడతాయి పప్పుకి. దింపే ముందు 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర తరుగు చల్లి బాగా కలుపుకొని దింపేసుకోండి. ఈ పప్పుని మాత్రం కాస్త జారుగా ఉండగానే దింపేసుకోండి. పొట్టు పప్పు కదా, చల్లారుతున్న కొద్దీ గట్టిపడిపోతూ ఉంటుంది. చాలా చాలా హెల్తీ, చాలా చాలా టేస్టీ, మీకు ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. ఏంటి మరి, మీకు నచ్చిందా? మరైతే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా ఆ పిక్ని విస్మయ్ ఫుడ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి. బై ది వే, విస్మయ్ ఫుడ్ .com వెబ్సైట్ విజిట్ చేయడం అస్సలు మర్చిపోకండి.